అదేదో చెప్పాలి సరేనా, నువ్వు బాగా శ్రద్ధగా వింటే నువ్వు అన్ని చెప్తావు. ఓకే ఓకే, జై శ్రీరామ్. మనము జై శ్రీరామ్. నిద్ర నిద్ర పట్ల కదా ఆకలిస్తున్నా బాగా లేదు, వెరీ ఫ్రెష్ గా ఉన్నావా? వెరీ గుడ్. నీ వాళ్ళు ఎవరు అంటలేదు, నూతన అనిపిస్తున్నారా? చలో ఈ గేమ్ పేరు స్క్రాబుల్, SCRABBLE. ఇప్పుడు ఈ గేమ్ ఎలా స్టార్ట్ చేయాలంటే, సపోజ్ వేదాంతు ఆడుతున్నాడు అనుకోండి. వేదాంతు ఒక బ్యాగ్ లో ఇప్పుడు నార్మల్ గా నేను ఏం చేస్తానంటే, ఇది ఇంటర్నేషనల్ గేమ్, హైదరాబాద్ లో కూడా కొన్ని క్లబ్స్ ఉన్నాయి. మనం ఇంకొన్ని గేమ్స్ ఆడితే ఈ గేమ్ బాగా వచ్చేస్తుంది అందరికి. మీరు సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ సాఫ్ట్వేర్ పేరు స్కాపీలీ. ప్లే స్టేషన్ లోకి వెళ్తే ఏది అది ప్లే స్టోర్, గూగుల్ ప్లే అనా, గూగుల్ ప్లే స్టోర్, ప్లే స్టోర్ లో రాసుకోండి అమ్మా, ప్లే స్టోర్ లో స్కాపీలీ, SCOPELY డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆట మంచి ఆట, ఎందుకంటే వొకాబ్యులరీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. పైగా చెస్ కంటే మంచిది, ఎందుకంటే స్ట్రాటజీ కూడా చేయాల్సి వస్తుంది. అవతల వాళ్ళకి మనము స్కోర్ రాకుండా మనం బాగా స్కోర్ చేసేటట్టు స్ట్రాటజీ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్ లో టైల్స్ అన్ని పెడతామన్నమాట. ప్లీజ్ లిసన్ పెద్దవాళ్ళు, మీరు వింటే మీ తర్వాత పిల్లలకి నేర్పించడం మీకు ఈజీ అవుతుంది. మీకు కష్టంగా ఉందా అమ్మోలు ఇటువైపు ముందు వచ్చి కూర్చుంటారా? పర్లేదా, పర్లేదు. ఇప్పుడు ఈ టైల్స్ అన్ని నేను ఏం చేశానంటే, మన వాలంటీర్స్ ఎవరు, రాజేష్ అంతా తీసి ఇక్కడ పెట్టారు. నార్మల్గా ఆట ఎలా ఉంటుందంటే బ్యాగ్ లో పెట్టేస్తామన్నమాట అన్ని టైల్స్, అంటే ఎవరు చూడకుండా, ఏమీ తెలియదు అనమాట. ఇప్పుడు నా 7 తీసుకోవాలి, 7. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేయాలని దానికి టాస్ వేసుకోవచ్చు. సపోజ్ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, వేదాంత్ సుధాంశు అని ఉన్నారనుకో, ఓకే వాళ్ళతో మొదలు పెడదాం. అలా మొదలు పెడితే నాకు టైం అయిపోతుంది, తొందరగా గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కావాలంటే ఒక గేమ్ ఒక సెషన్ ఆడతాను. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాగ్లో 100 టైల్స్ ఉంటాయన్నమాట. వీటిని టైల్స్ అంటాం, ఇవన్నీ నేను తయారు చేశాను కూర్చొని. ఈ బోర్డు మార్కెట్లో ఇట్లా దొరకదు, ప్లైవుడ్ దాని వెనక మెటల్ షీట్, ఈ ఫ్లెక్సీ పెట్టి తర్వాత కింద ఈ ఫెవిక్విక్ తోటి మ్యాగ్నెట్ పెట్టాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాగ్ లోంచి ఏడు టైల్స్ తీయాలన్నమాట. ఇప్పుడు ఈ టైల్స్ తీసాడండి, 1 2 3 4 5 6 ఇప్పుడు వేదాంత్ టైల్స్ తీసాడు. టైల్స్ తీస్తే ఏమొచ్చిందంటే BOLLNAS వచ్చింది, 7 టైల్స్ వచ్చింది. ఇప్పుడు వేదాంత్ ఏం చేశాడంటే అన్ని 7 టైల్స్ ఒకటేసారి పెట్టేస్తే 50 బోనస్ పాయింట్లు వస్తాయి. సో ఇప్పుడు వేదాంత్ ఏం చేశాడంటే ఫస్ట్ ఆడేవాడు వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్టార్ మీద పెడితే డబుల్ స్కోర్ వస్తుంది, డబుల్ స్కోర్, డబుల్ వర్డ్ స్కోర్. సో వేదాంత్ ఇలా పెట్టాడు, వేదాంత్ ఇప్పుడు బాల్ అన్నవాడు పెట్టాడు. బాల్కి ఎంత స్కోర్ వస్తుంది చెప్తున్నా చూడండి, 3 4 5 6. ఇది డబుల్ వర్డ్ స్కోర్ కాబట్టి 6 2 6 2 12. సో వేదాంత్కు 12 స్కోర్ వచ్చింది. ఇప్పుడు వేదాంత్ ఇందాక 7 తీశాడు, అందులో 4 పెట్టాడు, వేదాంత్ దగ్గర 3 మిగిలాయి. అప్పుడు వేదాంత్ బ్యాట్లో చేపెట్టి మళ్ళీ ఓ 3 తీసుకుంటాడు అనమాట, టైల్స్ చూడకుండా ఏమో తీసుకుంటాడు. వేదాంత్ మళ్ళీ వేదాంత్ దగ్గర ఎట్ ఎనీ గివెన్ టైం 7 టైల్స్ ఉండాలి. ఇప్పుడు వేదాంత్ టైల్ అయిపోయింది కాబట్టి ధనుష్ కూడా ఇందాకలే తీసుకున్నాడు 7 టైల్స్. ఇప్పుడు ఇప్పుడు ధనుష్ 7 టైల్స్ తీసుకున్నాడు.
ఇప్పుడు ధనుష్ ఎలా ఆడాలంటే దీన్ని టచ్ చేయాలి, టచ్ చేసినప్పుడు వర్డ్ మీనింగ్ రావాలి. అప్పుడు ధనుష్ ఏం చేస్తాడంటే ధనుష్ దగ్గర ఉండే టైల్స్ లో ఏమో వచ్చాయి, నేను ఇప్పుడు పెడుతున్నా చూడండి. ఇప్పుడు ధనుష్ ఎలా పెడుతున్నాడంటే ఈ ధనుష్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ధనుష్ పెట్టిన వర్డ్ బేర్స్. ఇక్కడ ఏం చేశాడంటే ధనుష్ తెలివిగా ఎస్ పెట్టడం వల్ల బాల్స్ కి కూడా స్కోర్ వస్తుంది, బేర్స్ కూడా స్కోర్ వస్తుంది. ఓకే, ఈ డబుల్ వర్డ్ స్కోర్ ఫస్ట్ టైం వాడిన వాడికే వస్తుంది. ఇప్పుడు బి 3 4, ఇప్పుడు ఏ అనేది ట్రిపుల్ లెటర్ మీద కూర్చుంది, అంటే ఏకి ఓన్లీ 1 స్కోర్, కానీ 1 పాయింట్ కానీ ఈ స్కోర్ మీద ట్రిపుల్ లెటర్ అని ఉంది కాబట్టి 3 టైమ్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏకి 3 పాయింట్స్ వస్తాయి, 3 4 5 6 7 8 9 9 పాయింట్స్ వస్తుంది. రైట్, బాల్స్ అండ్ ప్లూరల్ పెట్టాడు కాబట్టి ఇది కూడా వస్తుంది. ఎస్ ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట, ఎస్ ఉంటే మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే ఆ స్కోర్ కూడా మనం ప్లూరల్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంత అయింది రా, 3 4 5 6 7 8 9 పట్టుకో 9 ప్లస్ 3 4 5 6 7, 9 ప్లస్ 7 ఎంత? ఏం కావాలి నీకు, ప్రసాదం కావాలా? అరే గౌతమ్ ఎంత? గౌతమ్ గట్టిగా స్కోర్ 16 అనమాట. అప్పుడు నెక్స్ట్ రౌండ్ లో ఎవరు ఇప్పుడు ఆడాలి? ధనుష్. ధనుష్ మళ్ళీ ఆ బ్యాగ్ లోంచి తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత ధనుష్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ GORN వచ్చాయి, ఏవో లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు ధనుష్ ఏం చేస్తున్నాడంటే ఎలా పెడతాడు చూడండి, ఇప్పుడు ధనుష్ పెట్టిన వర్డ్ PIT, పిట్ అంటే గొయ్య. ఇప్పుడు బీకి టచ్ అయింది ఐ, బిఐ ఇంగ్లీష్ లో వర్డ్ ఉంది కాబట్టి అలౌడ్. తర్వాత ఏకి టీ టచ్ అయింది, ఏటీ ఎట్ అన్న వర్డ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మీకు PIT స్కోర్ వస్తుంది, BIకి వస్తుంది, యాట్కి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా టచ్ చేస్తే వెంటనే ఇట్ షుడ్ మేక్ సెన్స్ స్కోర్. అలా చందు గారు మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నాం, ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఎక్కువ మంది ఫాలో అవ్వటం లేదు, ఫాలో అవుతున్నావా? అర్థమవుతుంది ఆట, వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు 3 4 టీ డబుల్ లెటర్ మీద ఉంది, 2 3 4 5 6 పట్టుకో, 6 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత? 10 10 ప్లస్ 3 ఎంత? సో ఇప్పుడు వేదాంతుకి 13 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ధనుష్. ఈ విధంగా ఆట పోతూ ఉంటుంది, ఇది ట్రిపుల్ వర్డ్ అంటారు. ఇక్కడ టచ్ అయితే మొత్తం వర్డ్ 3 టైమ్స్ అయిపోతుంది, డబుల్ వర్డ్ అంటే డబుల్ టైం అవుతుంది, డబుల్ లెటర్ అని ఉంది అంటే ఆ ఒక్క లెటర్ 2 టైమ్స్ అవుతుంది. సో ఈ విధంగా ఈ గేమ్ కంటిన్యూ అవుతుంది. దీనికి మీరు గూగుల్లోకి పోయినా కూడా స్క్రాబుల్ రూల్స్ దొరుకుతాయి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దీనికి డిక్షనరీస్ ఉంటాయి, ఇంగ్లీష్ బాగా అంటే ఇప్పుడు మనం ఇటువంటి గేమ్ తెలుగులో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది స్క్రాబుల్ డిక్షనరీ, మీకు నెట్ లో కూడా దొరుకుతుంది. ఇది తెచ్చుకునే వాళ్ళతో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో స్క్రాబుల్ డిక్షనరీ అనేది ఉంటుంది. మీరు గూగుల్లో పోయి స్క్రాబుల్ అని టైప్ చేస్తే దాని గురించి మీకు చాలా తెలుస్తుంది. ఈ గేమ్ ఆడుతూ ఉంటే మనకి వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి, గొప్ప ప్రైజ్ మనీ కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఏది ఇది, ఈ స్క్రాబుల్ అన్నది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇద్దరు ఉందా స్క్రాబుల్? ఎక్కడ ఉంది?
మరి ఎంత దూరం మీరు? సరే తర్వాత చూద్దాం. ఇదేనా? ఎస్ వెరీ గుడ్. ఇద్దరండి ఆడుతున్నావా? ఏ క్లాస్ లో? వెరీ గుడ్. నువ్వు ఆడుతున్నావా? మీద్దరు వెరీ గుడ్. మరి నెట్ లో ఇది టైప్ చేస్తే మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇలాగ మెల్లిమెల్లిగా ఆడుతూ ఉంటే ఇంగ్లీష్ ఒక అబ్బాయి కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది యాక్చువల్ గా నేనేం చేస్తానంటే నిన్న ఇంకో చోట నాగారంలో మొత్తం టోర్నమెంట్ కండక్ట్ చేశాను. పిల్లలందరికీ నా దగ్గర ఒక 20 బోర్డ్స్ ఉంటాయి, కింద కూర్చోబెట్టి అందరి చేత ఆడిపించాను. నా వీడియో మీరు చూడొచ్చు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పిల్లలందరూ ఓహో గందరగోళం మొత్తం నేర్చుకున్నారు. సో అలా కూడా మనం కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాంపియన్షిప్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇది కొనండి, ఇంట్లో నేర్పించండి. మంచి గేమ్. ఈ గేమ్ ఆడటం మొదలు పెడితే చెత్త గేమ్లు ఆడటం మానేస్తాం. ఓకే, జై శ్రీరామ్. ఎనీ క్వశ్చన్స్?